వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉచ్చు బిగుసుకుంటుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నమెంట్ విచారణకు ఆదేశించడం, హైకోర్టు కూడా సమర్థించడంతో తాజాగా సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విచ్చుకుపడుతుండగా ఇదంతా మోదీ బీజేపీ పార్టీ కుట్ర అంటూ సిద్ధరామయ్య ఎదురు దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్ లో సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఇటీవలే గవర్నర్ అనుమతించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు పిటిషన్ కొట్టేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చింది. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. తాను చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు సత్యమే గెలుస్తుందని చెప్పారు. బీజేపీ తనపై ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా నిలిచారు అని పేర్కొన్నారు. ముడా కేసులో దర్యాప్తు ఎదుర్కోవడానికి తాను వెనకాలని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అయితే అలాంటి దర్యాప్తులకు చట్ట ప్రకారం అనుమతి ఉందో లేదో అనే విషయంలో నిపుణులను సంప్రదిస్తానని తెలిపారు. సెక్షన్ 17A కింద దర్యాప్తు రద్దు అవుతుందని నేను ఆశిస్తున్నాను. నరేంద్ర మోదీ బీజేపీ చేసిన ఈ రివెంజ్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగానే ఈ పోరాటం అన్నారు.